కానప ప్రసాదం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ A73 5G. రీసెంట్గా లాంచ్ చేసింది శాంసంగ్ ఏ సిరీస్లో ఈ ఫోన్. ఈ ఫోన్ అన్బాక్సింగ్ కూడా మీరు మన ఛానల్లో చూడొచ్చు. వీడియోలో మనం దీని రివ్యూ అయితే చేద్దాం. దీనిలో నాకు నచ్చిన విషయాలు నచ్చిన విషయాలు మొత్తం వీడియోలు చూద్దాం. అండ్ వీడియో అయితే చూస్తున్నారో మీరు ఎవరైనా ఒకళ్ళు ఈ ఫోన్ అయితే గెలుచుకోవచ్చు. సో ఇది కాస్ట్లీ ఫోన్, సో ఎవరైనా ఒకళ్ళు గెలుచుకోవచ్చు, ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, గ్లీమ్ లింక్, అక్కడ నుంచి మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని తర్వాత గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపో, దీనిలో ఫస్ట్ నా బాగా నచ్చింది వచ్చేసరికి కెమెరాస్ బాగున్నాయి. దీనిలో కెమెరాస్ మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 108 MP కెమెరాతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది, 12 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 5 MP డెప్త్ సెన్సర్, 5 MP మ్యాక్రో కెమెరా ఉంది, అన్ని పనికొచ్చే కెమెరాసే. ఫ్రంట్ 32 MP కెమెరా ఉంది. ఫ్రంట్ బ్యాక్ యూస్ కెమెరా యూసెస్ మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది ఒకటి ప్లస్ పాయింట్ సామ్సంగ్ ఫోన్స్లో. ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. వ్లాగ్స్ రికార్డ్ చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది, న్యాచురల్గా వస్తాయి మీకు కలర్స్ కూడా. అండ్ దీనిలో మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, 108 MP కెమెరా, మీకు చాలా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు మీరు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది కాబట్టి కొద్దిగా షేకీ హ్యాండ్స్ ఉన్నా కానీ మీకు మంచి ఫొటోస్ అయితే వస్తాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్, 32 MP కెమెరా. ఈవెన్ లో లైట్లో కూడా చాలా షార్ప్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరావి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి ఫ్రంట్ కెమెరావి. అండ్ రెండు మెయిన్ కెమెరాస్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అండ్ 12 MP వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది డే లైట్లో. ఈవెన్ లో లైట్లో కూడా లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫామ్ చేస్తుంది, మరీ లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ మ్యాక్రో కెమెరా 5 MP కెమెరా కాబట్టి మ్యాక్రో కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని మ్యాక్రో షాట్స్. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరాలో మీకు సింగిల్ టెక్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకేసారి మీరు అన్ని మూమెంట్స్ని క్యాప్చర్ చేయొచ్చు. స్లో మోషన్ ఉంది, సూపర్ స్లో మోషన్ ఆప్షన్ ఉంది. ఇంకా రెండు ఫీచర్స్ కొత్త రీసెంట్గా యాడ్ చేసింది శాంసంగ్ కూడా, చాలా మంచి ఫీచర్స్. ఆబ్జెక్ట్ ఎరేజర్ అని చెప్పేసి ఉంటుంది, మీరు ఫోటో తీసిన తర్వాత ఎడిట్లో మీకు ఆబ్జెక్ట్ ఎరేజర్ ఫీచర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ వీళ్ళు మీరు ఫోటో తీసినప్పుడు వస్తుంటారు కదా, వాళ్ళని ఎరేజ్ చేయొచ్చు మీరు సీన్లో నుంచి. ఇది ఒక మంచి ఫీచర్. అండ్ దీంతోపాటు మీరు ఫోటో రీమాస్టర్ చేయొచ్చు. అంటే మీరు ఇది కూడా మీకు ఎడిట్లో, ఫోటో తీసిన తర్వాత ఎడిట్లో మీకు ఫోటో రీమాస్టర్ ఉంటుంది. ఇది కొడితే మీకు ఏం చేస్తుందంటే కొద్దిగా మీకు కలర్స్ని కాంట్రాస్ట్ని ఇంప్రూవ్ చేయడం, కొద్దిగా బెటర్గా పిక్చర్ని వైబ్రెంట్గా చేసి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు డిఫరెన్స్ అయితే మీకు నార్మల్ పిక్చర్కి ఫోటో రీమాస్టర్కి. సో ఇట్లా మీకు రెండు ఫీచర్స్ అయితే రీసెంట్గా యాడ్ చేస్తారు, ఇవి కూడా మంచి ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ కెమెరా మాత్రం దీనిలో చాలా బాగుంది. అండ్ డిస్ప్లే కూడా బాగుంది. డిస్ప్లే మీకు A7 సిరీస్ మీకు పెద్ద సైజ్ స్క్రీన్తో వస్తాయి, 5 సిరీస్ మీకు కొద్దిగా చిన్న సైజ్ డిస్ప్లేస్ ఉంటాయి. ఇది మీకు పెద్ద సైజ్ స్క్రీన్, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ యామ్లో డిస్ప్లే, ఇన్ఫినిటీ ఓ నాచ్తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది. 11 సపోర్ట్తో కూడా వస్తుంది, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డి క్వాలిటీలో చూడొచ్చు. అండ్ శాంసంగ్ సూపర్ యామ్లో డిస్ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. కలర్స్ మీకు చాలా వైబ్రెంట్ ఉంటాయి, చూడడానికి డిస్ప్లే చాలా బాగుంటుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది డిస్ప్లేది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో స్టీరియో ఎఫెక్ట్ కూడా బాగుంది. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. సో సౌండ్ పరంగా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు, సౌండ్ అండ్ డిస్ప్లే గుడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది, దీనిలో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, మీరు సపరేట్ కొనుక్కోవాలి. దాని యూసెస్ మీరు ఛార్జింగ్ పెడితే మాత్రం 50% 50 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది, 1 గంట 40 నిమిషాలు టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ మీరు చేయాలంటే ఫోన్ని. అండ్ ఒకసారి ఛార్జ్ చేస్తే మాత్రం ఈజీగా ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేయొచ్చు, ఎంత హెవీ యూజర్ అయినా కానీ. స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్తో వస్తుంది. సో మీకు కొద్దిగా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ ఇది. సో బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో బాగుంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెసర్ ఇది మీకు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్. ఇది మీకు 6 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్, ఇది మంచి ప్రాసెసర్. ఇది మీకు బీజీఎంఐ లాంటి గేమ్ కూడా మీకు 60 FPS ఆడొచ్చు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. HDR ఎక్స్ట్రీమ్ ఉంటుంది, HDR ఆల్ట్రా వరకు హ్యాండిల్ చేస్తుంది. ఓవరాల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మీరు గేమ్స్ ఆడడానికి కూడా ఈ ప్రాసెసర్ మీకు బాగానే ఉంటుంది. జనరల్ యూజర్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెసర్ అయితే బాగుంది, కాకపోతే ఆ ప్రైస్కి కాదు, తర్వాత మాట్లాడతాను ప్రైస్ గురించి. ఓవరాల్గా 50 మినిట్స్ దగ్గర దగ్గర గేమ్స్ ఆడితే టెంపరేచర్ 45 దాకా రీచ్ అవుతుంది దగ్గర దగ్గర. సమ్మర్ కాబట్టి మీకు అన్ని ఫోన్స్ ఇట్లనే ఉంటాయి. అండ్ దీనిలో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఇది మీకు లోపల గేమ్ రన్ అవుతున్నప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, గేమ్ స్మూత్గా రన్ అవుతుంది. మీకు టెంపరేచర్ బయటకు అయితే వస్తూ ఉంటుంది, CPU మాత్రం థ్రోట్లింగ్ అయితే అవ్వదు. అండ్ దీనిలో ఇంకొకటి బ్యాటరీ చెక్ చేసినప్పుడు అయితే 50 మినిట్స్ దాకా ఆడదాం, 48 మినిట్స్ దాకా గేమ్స్ ఆడతా 12% బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. 5G బ్యాండ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో ఇది 5G సపోర్ట్తో వస్తుంది, 9 5G బ్యాండ్స్కి ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. సో 5G పరంగా కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకా ఫీన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ మీకు ఈ సేమ్ మనకి ఎస్ సిరీస్ డిజైన్ కనిపిస్తుంది. చూడడానికి అయితే బాగుంది ఫోన్, కలర్ బాగుంది. ఇది మూడు కలర్స్లో వస్తుంది మీకు, ఆసమ్ మింట్, ఆసమ్ వైట్, ఆసమ్ గ్రే అని చెప్పేసి. ఈ కలర్ బాగుంది, మింట్ కలర్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇది మీకు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ మిగతా బాడీ అంతే మీకు పాలికార్బోనేట్ బాడీ. వెయిట్ వచ్చేసరికి ఫోన్ 181 grams ఉంది. అండ్ థిక్నెస్ వచ్చేసరికి 7.6 mm థిన్ అయితే ఉంది. అండ్ ఈ ఫోన్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. IP67 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో డైరెక్ట్ డీప్గా వాటర్లో కూడా తీసుకెళ్ళచ్చు, స్విమ్మింగ్ కూడా మీరు తీసుకెళ్ళచ్చు. 1 meter వరకు వాటర్లో ఇది ఒక 30 minutes వరకు సర్వే అవ్వగలదు. నెక్స్ట్ సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, యాజ్లో మీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, అన్ని సెన్సార్స్ బాగా వర్క్ అవుతున్నాయి. జైరోస్కోప్ సెన్సార్ మీకు గేమ్స్లో బాగా వర్క్ అవుతుంది. అండ్ దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా మీకు యాక్యురేసీ అయితే బాగుంది. సూపర్ ఫాస్ట్ అయితే ఉండదు కానీ యాక్యురేసీ అయితే మీకు బాగుంటుంది ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ ఇది 8 GB స్టార్ట్ అవుతుంది. 8 GB 128 GB స్టార్ట్ అవుతుంది. ర్యామ్ LPDDR4X RAM, స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు ర్యామ్ ప్లస్ కూడా ఉంటుంది. అప్ టు 8 GB వరకు మీరు ర్యామ్ ప్లస్ ఆప్షన్ యూస్ చేసి ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. టోటల్ 16 GB ర్యామ్ అయితే మీకు ఫోన్లో అయితే వస్తుంది. 8 GB అనఫ్ మీరు నార్మల్ రన్ చేయడానికి అయితే. దీనిలో మీకు స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సెకండ్ స్లాట్లో మీరు డిసైడ్ అవ్వాలి సిమ్ కార్డ్ పెట్టుకోవాలి, మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకోవాలి. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మీరు 1 TB వరకు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. యూఎస్బీ ఓటీజీ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది మీకు. అండ్ 1UI 4.1 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12లో ఫీచర్స్ ఉంటే కలర్ ప్యాలెట్ అయితే దీనిలో మీకు ఉంటుంది. అండ్ మిగతా 1UI ఫీచర్స్ ఉంటాయి కదా, మీకు సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. మీకు నాక్ సెక్యూరిటీతో వస్తుంది, హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది, సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది. సో మీరు దానిలో మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు డ్యూయల్ మెసేంజర్, డ్యూయల్ వాట్సాప్ ఇట్లాంటి యూస్ చేయడం, ఇట్లాంటి ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది. కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకి వినిపించట్లేదు ఒకవేళ మీరు రికార్డ్ చేస్తే, ఎందుకంటే ఇది మీకు సామ్సంగ్ డైలర్తో వస్తుంది, గూగుల్ డైలర్తో అయితే ఈ ఫోన్ అయితే రావట్లేదు. అండ్ దీనిలో మీకు NFC కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్ ఫుల్ సామ్సంగ్ పే కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా దీనిలో మీకు 4 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే సామ్సంగ్ గ్యారంటీ వస్తుంది. అంటే ఇప్పుడు సామ్సంగ్ రీసెంట్ ఫోన్స్ అని మీకు 4 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ అయితే వస్తాయి. 5 ఇయర్స్ వరకు మీకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసి 1 ఇయర్ ఇంకా ఎక్స్ట్రాగా మీకు సామ్సంగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది ఓవరాల్గా సామ్సంగ్ A73 గురించి. మైనస్లు అయితే 3 అనిపించింది నాకు. ఒకటి బాక్స్లో ఛార్జర్ ఇవ్వకపోవడం, అండ్ రెండోసరికి కొద్ది బిల్డ్ ఆ ప్రైస్ ఇంకా బెటర్ బిల్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 3 ప్రైజ్ నేను అనుకున్నాను కానీ 10,000 రూపాయలు ఎక్కువ ప్రైస్ పెట్టేశారు దీనిది. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మాత్రం మీకు అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ డిస్ప్లే చాలా బాగుంది, కెమెరాస్ బాగున్నాయి, అండ్ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, Snapdragon 7 ఆ ప్రైజ్ కాదు కానీ ప్రాసెసర్ అయితే మీకు మంచి ప్రాసెసర్ అది. అండ్ ఇంకొకటి దీనిలో IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. మ్యాక్సిమం అన్ని డిపార్ట్మెంట్స్ బాగానే ఉన్నాయి. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు 8 GB RAM 128 GB మోడల్, ఎఫెక్టివ్ ప్రైస్ బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని 38,999 రూపాయలకు వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ బర్డ్స్లో ఉంటాయి కదా ఇవి, చిక్కుడు గింజలు, ఇవి మీకు 7,000 రూపాయలు ఉంది ప్రజెంట్ ప్రైస్ అయితే. దాని మీద ఇవి మీకు ఒకవేళ ఈ ఫోన్ కొంటే 499 రూపాయలకు వస్తాయి. ఇట్లా కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. సామ్సంగ్ ఫైనాన్స్ ప్లస్ కూడా ఉంది, ఒక మీకు బ్యాంక్ కార్డ్స్ లేకపోతే సామ్సంగ్ ఫైనాన్స్ ప్లస్ యూస్ చేసుకోనుకోవచ్చు. ఆఫ్లైన్లో ఇవన్నీ మీరు కొనుక్కోవడం అయితే ఆఫర్లు, ఈ ఆఫర్లన్నీ. ఇది ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ A73 సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీనిలో మీకు నచ్చినవి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్లో క్లీమ్ లింక్ అయితే ఉంది, అక్కడ నుంచి మీకు గివ్అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.